जनरल हायर एडुकेशन में चला प्रति चाला इंपॉर्टेंट तेलंगाना हड़प्पा सार चेप्पिनट्टु असलु दिस शुड बी द सेंटर पॉइंट ऑफ द होल तेलंगाना डेवलपमेंट आई मीन्स एडुकेशन कानी अदि जरगट्लेदु इप्पुडु वरकु मन कोत्त प्रभुत्वमु ఏ ఒక విజన్తో కానీ అంటే ఏంది వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి దాని మీద రాలేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం ఒక తెలంగాణలో ఎడ్యుకేషన్ డెవలప్ అయినటువంటి తీరు గనక మనం చూస్తే మనము ఇంకా ఎట్ బాటంలో ఉన్నాం. అంటే అనేక అబ్స్ట్రాక్షన్స్ జరిగినాయి. అంటే ఇక మనకు హైదరాబాద్ స్టేట్లో ఎడ్యుకేషన్ మామూలుగా 70s నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సాలార్జంగ్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అంతవరకు మనమంతా కూడా ఇక్కడ క్లర్కులను మొత్తం కూడా నార్త్ ఇండియా నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండింది. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడము, పర్టికులర్గా లాస్ట్ నిజాం హ్యాండ్స్ అప్ టు హిజ్ విజన్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని అంటే టెక్నాలజీకి నేను నిజాం కాలేజీలో చేసిన చాలా బాధ అనిపించింది చూసి. అంటే ప్రపంచం జర్మనీ జపాన్ చైనా యూరప్ అన్ని కంట్రీస్ నుంచి తీసుకొచ్చి మంచి మంచి ఇంజనీరింగ్ బుక్స్ మెడికల్ బుక్స్ అన్నీ కూడా ఉర్దూలో ట్రాన్స్లేట్ చేయించారు. అవి అన్నీ కుప్పలుగా పడి ఉన్నాయి మా నిజాం కాలేజీ లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో. కొందరు అవన్నీ వాచ్మెన్లో అమ్ముకున్నారు, పాత బుక్స్కి అవి ఇవి అంతా పోయినాయి. కానీ అప్పుడు ఆ ప్రయత్నం జరిగింది. అంటే ఇక్కడ మన లాంగ్వేజ్లో విద్యను అందించాలనేటువంటి ఒక భావంతో దాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సరే, అయితే ఈ 1900 నుంచి మొదలైనటువంటి పర్టికులర్గా అంటే 1900 నుంచి మొదలైంది నిజాం కాలేజీ 85లో రావడం జరిగింది. కానీ మనకు ఇండిపెండెన్స్ అంటే 48 వరకు ఇండియన్ గవర్నమెంట్లో కలిసేంత వరకు విద్య కేవలం ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య వర్గాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్ తర్వాత ఇక పాపులర్ మాస్ ఎడ్యుకేషన్ వస్తుంది అని ఆశించాం. ఆశించేసరికి తెలంగాణను తీసుకెళ్ళి ఆంధ్రాలో కలిపారు. కలిపేసిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం కూడా ఆంధ్ర సెంట్రిక్గా వచ్చింది. లాంగ్వేజ్ కానివ్వండి, కరికులం కానివ్వండి, ఆ తెలుగుని కానీ మన వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. సో లోయర్ క్యాస్ట్కి పర్టికులర్గా అంటే అప్పర్ క్యాస్ట్కి ఏందో కొంత వెసులుబాటు ఉంటుంది. అంటే అడాప్టబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ అదర్ అవేర్నెస్ అండ్ ఆల్ దాట్. సో దే కుడ్ గ్రాస్ప్ అండ్ నో యాక్సెస్ ది హైయర్ ఎడ్యుకేషన్. బట్ లోయర్ క్యాస్ట్కి ఇట్ వాజ్ నాట్, ఇట్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ నో ఇంపాసిబుల్ థింగ్. సో స్ట్రగుల్ చేస్తూ 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 70s 80s నుంచి ఒకరు ఇద్దరు యూనివర్సిటీకి రావడం అనేటువంటిది జరిగింది. ఈ మధ్య కాలంలో కొంత రావడం జరిగింది. అంటే 90s తర్వాత కొంత యూనివర్సిటీ స్థాయికి రావడం జరిగింది. కానీ ఇది మొత్తం అంటే మొత్తం అబ్స్ట్రాక్షన్ డిస్ట్రక్షన్స్. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాపర్గా టేకప్ కాలేదు తెలంగాణ. సో ఎడ్యుకేషన్ను అంటే అంతకుముందు తెలంగాణ వచ్చే ముందు మనకు రీకన్స్ట్రక్షన్ అని ఏదో డిస్కషన్ చేసుకుంటూ ఉండే, అట్లాంటి రీకన్స్ట్రక్షన్ అంటే బాటం నుంచి ప్రైమరీ స్కూల్ నుంచి తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ మధ్య కాలంలో హెచ్ఆర్డి మినిస్ట్రీ ఆల్ ఇండియా స్టడీ ఒకటి చేయించింది ఎస్సీ ఎస్టీస్ మీద, ఎడ్యుకేషన్ స్టేటస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ ఇండియా. సో తెలంగాణకి ఐ వాజ్ ద కోఆర్డినేటర్, చీఫ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్. అనేక హారిబుల్ సిచ్యువేషన్స్ అంటే మేము ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు స్టడీ చేయడం అనేటువంటిది జరిగింది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎట్లా ఈ అణగారిన వర్గాల నుంచి వస్తున్నటువంటి పిల్లలు, డౌన్ ట్రాడెన్ పిల్లలకి ఏ విధంగా డిఫికల్టీస్ ఎదురవుతున్నాయి హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎట్లా ఓవర్కమ్ కావాలి అనేటువంటి దానికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏటూరు నాగారం దగ్గర ఒక చిన్న పల్లె, ఇక్కడ ఒక అబ్బాయి కోయ అబ్బాయి,
సెకండ్ క్లాస్ వరకు వాళ్ళ ఊర్లో చదువుకున్నాడు. ఒకటే టీచర్ ఉండేటప్పుడు ఎప్పుడప్పుడు వచ్చేటప్పుడు, సో సెకండ్ క్లాస్ వరకు కంప్లీట్ చేశాడు. సెకండ్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయనకు తీసుకెళ్ళి ఏటూరు నగరంలో హాస్టల్లో వేశాడు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్. ఆ హాస్టల్లో ఫిఫ్త్ వరకు ఏమో చదివాడు. తర్వాత వాళ్ళ బాబాయ్ ఒకతనికి కానిస్టేబుల్ జాబ్ వచ్చేసరికి ఆయన వరంగల్లో ఉంటున్నాడు. సో ఈ అబ్బాయిని వీళ్ళ బాబాయ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో పెట్టాడు. సో అక్కడ ఆయన అడ్జస్ట్ కాలేకపోయాడు ఆ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో. సో అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఏటూరు నగరంలో వేశారు. సో అట్లా టెన్త్ పాస్ అయ్యాడు మామూలు ఏదో. ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం కాపింగ్, ఓపెన్ కాపింగ్ జరిగింది సార్, పాస్ అయినా అన్న. తర్వాత ఇంటర్కి వచ్చాడు, ఇంటర్ వరంగల్కి వచ్చాడు. సో వస్తే ఆయనకి ఏ గ్రూప్ అప్లై చేయాలో కూడా తెలియదు. వాళ్ళ బాబాయ్ అప్పుడు అంటే ఆయన ఇది బీఎస్ఎఫ్లో ఉండే, ఆయన ఇక్కడ లేడు. సో ఒక ప్రిన్సిపాల్ని అడిగితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, అది ఏటూరు నగరం అని అంటే సిఈసి తీసుకో అన్నాడు. సో సిఈసి టిక్ చేసాం. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏం తీసుకోవాలి సార్ అని అంటే ఆయన తెలుగు తీసుకో అన్నాడు. సో ఎవ్రీథింగ్ అంటే హీ వాజ్ సజెస్టింగ్ ఇట్, హీ వాజ్ ఫీలింగ్ అప్ అప్లికేషన్ సబ్మిట్ చేశాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్ని క్లియర్ చేశారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంగ్లీష్ పోయింది, అది కూడా మొత్తం కాపింగే. సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ కాపింగ్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ టైం రాసి పాస్ అయ్యింది. పాస్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బీకామ్, వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బీకామ్ చేసింది. సో మొత్తానికి 3 ఇయర్ డిగ్రీ, సమ్ అంటే 1-4 ఇయర్ మళ్ళీ సప్లిమెంటరీ, 4.5 ఇయర్స్లో కంప్లీట్ చేశాడు. తర్వాత గ్రూప్స్ అంటే ఇక గవర్నమెంట్ జాబ్ కోసం అని ఇక ప్రయత్నం చేశాడు. ఒక 3-4 ఇయర్స్ హైదరాబాద్లో ఉంటూ ప్రిపేర్ అయ్యాడు, ఏది రాలేదు. అంటే ఆయన అనేది ఏంటంటే ఇంతవరకు ఆయన డిగ్రీ వచ్చింది చేతిలో, బీకామ్ డిగ్రీ, కానీ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది సొసైటీ, హిస్టరీ. ఇప్పుడు కమిటీ ఎగ్జామ్ అన్నిటికీ హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ నాలెడ్జ్ ఇవి అన్నీ ఉన్నాయి, ఇంగ్లీష్, కానీ ఇవి ఏవి కూడా ఆయనకు ఎక్కడ తగలలేదు. సో హీ వాజ్ జస్ట్ లైక్ ఏ కాన్వెంట్ స్టూడెంట్. ఆయనకు అప్పుడు అనిపించింది నేను ఇప్పుడు పోయి ప్రైమరీ స్కూల్లో జాయిన్ కావాలని అనిపించింది. అంటే హీ గట్ రియలైజ్డ్ ఆఫ్టర్ హిస్ గ్రాడ్యుయేషన్. సో ఒకని ఇప్పుడు పోయి జాయిన్ కాలేడు, సరే అని ఇక గవర్నమెంట్ జాబ్లు ఏం రాలేదు, మళ్ళీ పోయి వరంగల్లో ఎంకామ్ చేసి, ఎంకామ్ చేసి ప్రైవేట్ జాబ్లకు ట్రై చేయడం స్టార్ట్ చేసిండు. సో ఒక 2-3 చోట్ల ఇంటర్వ్యూలు పిలిచారంట ప్రైవేట్ కంపెనీస్. పిలిచి ఈయన అవతారం చూసి కొన్ని చోట్ల, ఒక 2 చోట్ల ఇంటర్వ్యూ చేశారంటే, ఒక దగ్గర అయితే ఇక అయిపోయింది మా క్యాండిడేట్ దొరికారు నువ్వు పోవచ్చు అన్నారంట. సో అంటే ఆయన చూసే, అంటే ఆయన అవతారాన్ని చూసే మామూలుగా కార్పొరేట్లో ఎట్లా ఉండాలి, నీట్ సేవ్, నీట్ డ్రెస్సింగ్ అవి ఎంత, ఇప్పుడు కార్పొరేట్ ఒక ప్రత్యేకమైన కల్చర్ వచ్చింది. సో ఈజ్ నాట్ ఫిట్ ఇట్, అంటే హూస్ ఫాల్ట్ ఇట్, అంటే ఆయన చేసినటువంటి తప్పేంటి, ఇది సిస్టమ్ అతన్ని, అంటే ఐ సీ ఇట్ యాజ్ అన్ ఇన్విజిబుల్ డిస్క్రిమినేషన్. అంటే స్కూల్ నీకు మొత్తం యాక్సెస్ ఉంటుంది, అంటే డెమోక్రటిక్ సిస్టము సెటప్ ఇది అంత. ఓకే, యూ హ్యావ్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్డ్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్, ఎవ్రీ సిటిజన్ కెన్ యాక్సెస్ ఎడ్యుకేషన్, కెన్ బట్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. సో హౌ టు సీ దిస్, అంటే వీటిని మనం ఎట్లా చూడాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ మొత్తం వ్యవస్థ, మొత్తం సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మా ఒక నీకు స్కూల్ ఉంటుంది, టీచర్ ఉంటాడు ప్రతి ఊర్లో ఆల్మోస్ట్ కొన్ని చోట్ల, కాలేజ్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, టీచర్ ఉంటాడు. ఓకే, కానీ
ఈ అల్టిమేట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, నాకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, నన్ను ఒక హ్యూమన్ బీయింగ్ గా అంటే ఈ మోడర్న్ సొసైటీని యాక్సెస్ చేసేటువంటి పరిస్థితి లేదు.